అపోస్తల కార్యాలు అనే గ్రంథం పట్టణాల పేర్లు తెలియజేయడానికో లేకపోతే ఎవరెవరు అంటే సువార్తికుల పేర్లు తెలియజేయడానికో రాయబడిన పుస్తకం అపోస్తల కార్యాలు కాదు. అందులో ఒక స్పష్టమైన విషయం కనబడుతుంది, అది ఏంటంటే జగత్తు పునాది వేయబడక మునుపు దేవుడు నిర్ణయించినది ఏంటంటే సంఘము అనేది ఆయన మనసులో ఉంది. ఇది పరలోకంలో దేవుని యొక్క మనసులో ఉంది. అయితే దేవుడు ఏం చేశాడు అంటే దాన్ని భూమి మీద కట్టడం కోసం ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారిని భూమి మీద పంపించారు. ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఈ తిరిగి లేచిన యేసుక్రీస్తు యొక్క సువార్తను ప్రకటించాలి అని చెప్పాడు. ఈ సువార్త ప్రకటింపబడితే దేవుడు అనాది కాలంలో తన మనసులో ఏదైతే అనుకున్నాడో ఆ సంఘం ఈ భూమి మీద కట్టబడుతుంది. సువార్త ప్రకటింపబడితే దేవుడు మనసులో దేవుడు నిర్ణయించిన సంఘం భూమి మీద కట్టబడాలి అని అంటే నువ్వేం ప్రకటించాలి అని అంటే సువార్త ప్రకటించాలి. నీకు అర్థమైందా? ఇది కానీ మనకు అర్థమైతే అసలు సువార్తను చేస్తున్నప్పుడు అదొక పనిలా మనం చెయ్యం. లేకపోతే అమ్మో సంఘం ఏర్పాటు చేసిన కార్యక్రమం వెళ్ళాలి, వెళ్ళకపోతే మళ్ళీ మనల్ని ఆదివారం అడుగుతాడు, ఇలాగ అనిపించదు. మనకేమనిపిస్తుంది అంటే సువార్త ప్రకటింపబడడం అంటే అర్థం ఏంటంటే నువ్వు సువార్త ప్రకటిస్తే జగత్తు పునాదికి ముందు దేవుడు తన మనసులో అనుకున్న సంఘాన్ని, ఆ సంఘాన్ని సంపాదించడం కోసం రక్తం కార్చిన యేసుక్రీస్తుని, వీళ్ళందరి సంకల్పాన్ని నువ్వు ముందుకు తీసుకుని వెళ్ళినవాడు అవుతావు అన్నమాట. మీకు అర్థమైందా లేదండి? అలాగూ యెరూషలేములో కట్టబడింది, యూదయ సమరయకి ఆ సంఘం విస్తరించింది. దేవుడు ప్లాన్ ఏంటనంటే యేసుక్రీస్తు యొక్క ఆజ్ఞ ఏంటనంటే అది భూ దిగంతాల వరకు వెళ్ళాలి అనేది. అయితే దేవుడు ఆయా కాలాల్లో ఆయా సందర్భాల్లో రకరకాల మనుషులను ఉపయోగించుకుంటాడు. ఉదాహరణకు అపోస్తుల కార్యాలు మొదటి భాగం అంతట్లో ఎవరిని ఉపయోగించుకున్నాడు? అపోస్తులైన పేతుర్ని, మిగిలిన అపోస్తులందరినీ ఉపయోగించుకున్నాడు. ఆ తర్వాత కొంతకాలం అయిన తర్వాత ఆ సువార్త ఎక్కడికి వెళ్ళింది అంటే సమరయకి వెళ్ళింది. సమరయకి వెళ్ళినప్పుడు దేవుడు కాలం మారింది, స్థలం మారింది. ఇప్పుడు దేవుడు తన సువార్తను ముందుకు తీసుకుని వెళ్ళడానికి ఎవరో ఒకరిని ఎంచుకుంటాడు. ఆ ఎంచుకున్న వ్యక్తి ఎవరు అంటే ఫిలిప్పు. ఫిలిప్పుని ఎంచుకున్నాడు. ఆ తర్వాత ఆయన పని అక్కడ కొంత అయింది. ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత బర్నబాను ఉపయోగించుకున్నాడు. మరికొంత వెళ్ళిన తర్వాత అపోస్తలుడైన పౌలుని ఎంచుకున్నాడు. అంటే ఇది నేను మీకు చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే ఆయా కాలాల్లో ఆయా సందర్భాల్లో రకరకాల వ్యక్తుల్ని దేవుడు తన సువార్త పని కొరకు ఉపయోగించుకుంటాడు. ఎందుకు అంటే పేతురు అంటే చాలా ఎక్కువ ఇష్టమే కాదు దేవుడికి. దేవుడికి ఏంటంటే నువ్వు ఉపయోగపడతావో నువ్వు ఉపయోగపడతావో నేను ఉపయోగపడతాను అనవసరం. ఆయనకి నెరవేరాల్సింది ఏంటంటే జగత్తు పునాదికి ముందున్న సంఘం కట్టబడాలి. ఆ కట్టబడడం కోసం ఎలాంటి వారిని ఉపయోగించుకుంటాడు అంటే ఎవరినైనా ఉపయోగించుకుంటాడు. అయితే ఈ సందర్భంలో మనం నేర్చుకోవాల్సింది, ముఖ్యంగా సువార్తికునైన నేను కావాలనుకుంటున్న వాళ్ళు నేర్చుకోవాల్సింది ఏంటంటే సువార్తను బట్టి అధ్యయించాలి తప్ప ఆ సువార్తను ప్రకటించడం కోసం ఉపయోగించబడుతున్న నువ్వు జస్ట్ ఒక పనిముట్టు అంతే. అర్థమైందండి లేదా? అంటే రకరకాల మనుషులను ఉపయోగించుకుంటాడు. తమ్ముడు బాగా మనిషి గర్వం అతిశయం పట్టేసింది అనుకో, ఏమనుకుంటాడు? నేను ఉండబట్టి ఈ సువార్త ఇలా ముందుకెళ్తుంది అనుకుంటాడా? అనుకోడా? అలా అనుకోకుండా దేవుడు ఏం చేస్తున్నాడు అంటే ఘనమైన వారిని హీనపరచడం కోసం, నీచులైన వారిని, జ్ఞానవంతుల్ని సిగ్గుపరచడం కోసం జ్ఞానహీనుల్ని, నాలాంటి వాళ్ళని ఉపయోగించుకుంటున్నాడు. ఆ ఉపయోగించుకోవడంలో ఆయన ఉద్దేశం ఏంటంటే ఆయనకు సువార్త ముఖ్యం, సంఘం కట్టబడ్డం ముఖ్యం, మిగతా ఈ జనాలందరూ ఏంటంటే నేను కాకపోతే ఇంకొకడు, నువ్వు కాకపోతే ఇంకొకరు. దేవుడి పని మాత్రం ఆగదు. నేను చాలాసార్లు చెప్తాను, మళ్ళీ చెప్తున్నాను, దేవుడి పని నువ్వు ఉన్నా లేకపోయినా అది ముందుకు వెళ్ళిపోతూనే ఉంటుంది, అది ఆగదు. అయితే ఆ పనిలో ఆగకుండా వెళ్తున్న పనిలో నువ్వు చేయిపెట్టావనుకో నువ్వు ఆశీర్దింపబడతావు, నిన్ను బట్టి నీ కుటుంబం ఆశీర్దింపబడుతుంది. అర్థమైందండి లేదు? దేవుడు పని మాత్రం ఆగదు. అది శ్యామవని, యనోషవని, సతీశవని, మరి ఇంకొకరు ఎవరొకరు అవని, అప్పారావు గారు, నాయుడు, ఎవరు అనవసరం. కానీ దేవుడు పని మాత్రం ఆగదు. కానీ
నువ్వు ఆ పనిలో నీ సమయాన్ని నీ చేతిని అందులో పెడితే నువ్వు ఆశీర్వదం పడతావు.